హైదరాబాద్ లో ఎండలు మండిపోతున్నాయి. అయితే ఎండైనా వానైనా ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహించాల్సిందే. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకుంటే గందరగోళం ఏర్పడుతుంది. మండు టెండలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి క్యాప్స్, మజ్జిగ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అందిస్తోంది ట్రాఫిక్ డిపార్ట్మెంట్. ఎండలు పెరుగుతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుని పనిచేస్తున్నామంటున్న ట్రాఫిక్ పోలీసులతో అజయ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ పరిస్థితి తెలిసిందే. ముఖ్యంగా ప్రధాన కూడళ్ల వద్ద, ప్రధాన సిగ్నళ్ల వద్ద ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడంటే కొంతవరకు గందరగోళ పరిస్థితి. వాహన రాకపోకలకి ఎక్కడ ఎలాంటి అంతరాయం కలగకుండా సిగ్నళ్ల వద్ద పూర్తి స్థాయిలో ట్రాఫిక్ని నియంత్రించే పని అది ఎండాకాలమైనా వానాకాలమైనా చేస్తూ ఉంటారు. సో ఇంట్లో నుండి బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి సామాన్య ప్రజలు. కానీ ట్రాఫిక్ పోలీసు, ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం ఖచ్చితంగా రోడ్డుపైన ఉండి ట్రాఫిక్ని నియంత్రించే విధంగా ప్రస్తుతము విధులు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు విధుల్లో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఎండాకాలం సంబంధించి మీరు విధుల్లో ఉంటారు, రోడ్లపైన ట్రాఫిక్ని నియంత్రిస్తుంటారు, సో మీకు ఎలాంటి సదుపాయాలు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ సమ్మర్ కిట్లో భాగంగా ఒక బ్యాగు, తర్వాత గ్లూకాన్ డి పాకెట్, బటర్ మిల్క్ పాకెట్స్, తర్వాత ఈ స్కిన్, తర్వాత కళ్ళకు ఎటువంటి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా గాగుల్స్, ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. మా సిబ్బందిని ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా వాళ్ళు డీహైడ్రేషన్కు లోన్ కాకుండా రోజు సమ్మర్ టైంలో ఒక 5 లీటర్ల వరకు వాటర్ తీసుకోమని మేము ప్రతిరోజు ఈ రోల్ కాల్స్లో, మార్నింగ్ 7కు రోల్ కాల్లో, అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటకు జరిగే రోల్ కాల్లో చెప్పడం జరుగుతుంది. సో మా ఆదేశాల ప్రకారం వారు ఆ విధంగా తీసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎంత వేడి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. సో వాళ్లకు ట్రైనింగ్లో కూడా అన్నీ నేర్పించడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకోవడానికి మా సిబ్బంది రెడీగా ఉన్నారు. సో సిపీ గారు ఇచ్చిన కిటే కాకుండా వాళ్ళు స్వతహా కూడా కొన్ని జ్యూసెస్ అరేంజ్ చేసుకొని ఏ విధమైన సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు టెంపరేచర్, తర్వాత సమ్మర్లో వచ్చే సమస్యలను అవి ప్రతిరోజు స్టడీ చేయడం జరుగుతుంది. వాటిని రోల్ కాల్లో వాళ్ళకు వివరించడం జరుగుతుంది. సో ఆ విధంగా ఎప్పటికప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి ట్రాఫిక్ పోలీసులు సిద్ధంగా ఉంటారు. అంటే ముఖ్యంగా షిఫ్ట్లకు సంబంధించి టైమింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, షిఫ్ట్లకు సంబంధించి షిఫ్ట్కు వచ్చిన వారికి మీరు ఎలాంటి సజెషన్ చేస్తున్నారు? ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. ఈ షిఫ్ట్లో ఉదయం 8 గంటల నుండి 11:30 వరకు ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో అందరూ కూడా విజిబుల్గా ఉంటారు. ఎంత ఎండ ఉన్నా కూడా ఆ టైంలో అందరు పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆ తర్వాత 11:30 నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్ కొంత నార్మల్గానే ఉంటుంది. సో ఆ సమయంలో ఎండ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ ఉన్న అంబ్రెల్లాలను యూజ్ చేసుకొని కొంతవరకు ఉపశమనం పొందడానికి ఉంటుంది. అదే రకంగా ఈ వాటర్ను ఎక్కువ తీసుకోమని చెప్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఒక 2 లీటర్స్ వరకు వాటర్ వాళ్ళకు రెడీగా పెట్టుకుంటారు. సో డీహైడ్రేషన్ కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు ఆ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా మధ్యాహ్నం షిఫ్ట్లో 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వాళ్ళ డ్యూటీ ఉంటుంది. ఆ షిఫ్ట్లో వచ్చిన వాళ్ళు 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎండ బాగానే ఉంటుంది. సో దాన్ని తట్టుకోవడానికి కూడా సేమ్ అదే రకంగా వాళ్ళు వాటర్, తర్వాత గ్లూకాన్ డి వాటర్ తీసుకోవడం, మనం సప్లై చేసిన మజ్జిగ పాకెట్లను ఉపయోగించుకోవడం, సో అటువంటి వాటి వల్ల వాళ్ళకు ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకుంటున్నాము. సో మా ట్రాఫిక్ డీసీపీ గారు కానీ, సిపీ గారు కానీ మాకు కావాల్సిన సదుపాయాలు ఇచ్చి ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా మా సిబ్బంది దాన్ని సేవలో భాగంగా ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనం ఉన్నాము. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఎండనక వాననక విధులు నిర్వహిస్తున్న పరిస్థితి, పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే వీళ్ళకి మనం చూస్తున్నాం ప్రస్తుతం మనతో పాటు మహిళా కానిస్టేబుల్, ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారు మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. మీకు డ్యూటీకి సంబంధించి ఎట్లా షిఫ్ట్స్ ఉంటాయా? ఎట్లా షిఫ్ట్స్ ఉంటాయి సార్? 2 షిఫ్ట్స్ ఉంటాయి సార్. అంటే ఎండలు చూస్తున్నాము, పురుషులతో సమానంగా మహిళలు పనిచేస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మీకు ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తారు? గ్లూకాన్ డి ఇస్తున్నారు, హ్యాట్స్ ఇచ్చారు,
వాటర్ బాటిల్స్ ఇస్తారు, గాగుల్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు జెంట్స్ సంబంధించి కానిస్టేబుల్ అంటే కొంతవరకు ఎండలో కూడా పనిచేసే అవకాశం ఉండదు, కానీ మీరు మహిళలు ఇంట్లో మీ ఇంట్లో ఏమంటారు అంటే సాధారణంగా భయపడుతుంటారు కదా ఎండలకి. అంటే అనుకుంటాం సార్, భయం వస్తుంది, పిల్లలతోటి కొంచెం మేము స్పెండ్ చేయలేకపోతున్నాము, ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి సరే మా విధి నిర్వహణ మేము చేయాలి కదా అనుకుంటున్నాం సార్. తప్పదు కదా, ఖచ్చితంగా చేస్తాం సార్. మేము వడదెబ్బ తగలకుండా కావచ్చు, డీహైడ్రేట్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తీసుకుంటున్నాం సార్, రాగి జావ తీసుకుంటున్నాం సార్. పిల్లలకి కూడా జాగ్రత్తగా పెట్టుకునే వస్తున్నాం, మళ్ళీ మేము కూడా వాళ్ళ గురించి కూడా మేము ప్రికాషన్ తీసుకోవాల్సి వస్తుంది కదా, కంపల్సరీ వాళ్ళకి కూడా ప్రికాషన్ తీసుకొని మేము వస్తున్నాం సార్. ఇది మొత్తానికి మన్నుటెండల్లో కూడా ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు, ముఖ్యంగా రెండు షిఫ్ట్ల ద్వారా విధులు నిర్వహిస్తున్నాము. దాంతోపాటు ఇటు ఉన్నతాధికారులు వారికి వాటర్ బాటిల్స్, మజ్జిగ, దాంతోపాటు గ్లూకోన్ డి వంటివి డీహైడ్రేట్ కాకుండా ఇస్తున్నారు. దాంతోపాటు చాలా వరకు జాగ్రత్త చర్యలు, జాగ్రత్త పరిణామాలు పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నాము అనేది ట్రాఫిక్ సిబ్బంది చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్.